राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु राष्ट्रानिकंत मुख्यमंत्री अयिनप्पटिकी आयन केवलम पुलिदंडलकु मात्रमे वेल कोटि रूपायलु केटायिंचि प्रत्येक अधिकारुलनु पेट्टि अक्कड डेवलप्मेंट याक्टिविटीस अभिवृद्धि कार्यक्रमालु चेयडं जरुगुतोंदि। ई कार्यक्रमालन्नी कूडा ओएस गारिनि पेट्टि पनुलु चेस्तुन्नारु। कानी आ पनुल पर्यवेक्षण कूडा ఇంజనీర్లు కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పోయి త్వరితగతిన పనులన్నీ చేయాలని వాళ్ళందరూ కాంట్రాక్టర్ల మీద అక్కడ అధికారుల మీద ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది। అంటే వేల కోట్ల రూపాయలు ఒక పులివెందులకే కేటాయిస్తూ మిగతా జిల్లాలో ఉండబడిన మిగతా ప్రాంతాలకు ఒక్క రూపాయి డబ్బులు విడిల్చడం లే అని ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి ఆంధ్ర రాష్ట్రానికి అంత నేను ముఖ్యమంత్రి అనేది మర్చిపోయినాడా మరి నేను పులివెందులకి అనుకుంటున్నాడో మనకైతే తెలియదు। కానీ కేవలం పులివెందుల ప్రాంతానికే నిధులు కేటాయిస్తూ అక్కడ త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసి ఆయన నియోజకవర్గాన్ని మాత్రమే డెవలప్ చేస్తున్నాడు। మిగతా కొన్ని ఇరిగేషన్ ప్రాంతాలలో శ్రీశైలంలో కేంద్ర ఇంజనీరింగ్ కమిటీ ఇచ్చి అది అత్యవసరంగా పనులు చేయాలా పనులు చేయకపోతే దాని వలన డ్యాంకు ప్రమాదం జరుగుతుందని ఇచ్చినప్పటికీ కూడా అది చేయడం లేదు। ఈ పులిచింతలలో ఒక గేటు పెట్టాలంటే కూడా 2 సంవత్సరాల నుంచి గేటు పెట్టని పరిస్థితి ఉంది। ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా మీకు గతంలో ఉండబడిన ముఖ్యమంత్రులందరూ కూడా ఇరిగేషన్కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆ ప్రాధాన్యత కింద ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంతానికి ఇరిగేషన్కు తోడ్పాటు అందించడం జరుగుతుందని ఈయన వచ్చిన తర్వాత ఏ ప్రాంతానికి కూడా ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండా మరి కేవలం బటన్ నొక్కే కార్యక్రమం కిందనే ఆయన ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు గడిచిపోయింది। ఇప్పుడు పంచాయతీరాజ్ ప్రెసిడెంట్లు గాని జెడ్పిటిసి చైర్మన్లు గాని మండల ప్రెసిడెంట్ గారు గాని వాళ్ళకు వాళ్ళ పరిధే గొప్ప। సర్పంచ్కు నేను గొప్పవాణ్ణి నా పరిధికి నేను పంచాయతీకనే అతన్ని అనుకుంటాంటాడు, మండల ప్రెసిడెంట్ నేను మండలానికి గొప్పవాణ్ణి అనుకుంటాంటాడు, జెడ్పిటిసి అడ్నే అనుకుంటున్నాడు, జెడ్పి చైర్మన్ కూడా అడ్నే అనుకుంటుంటాడు। ఈ జెడ్పి పంచాయతీరాజులకు సంబంధించిన డబ్బులు కానీ జెడ్పి సంబంధించిన నిధులు కానీ పూర్తిగా పంచాయతీ బోర్డులో ఎవరు ఆడళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు చాలామంది అందరూ కూడా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అయ్యి వాళ్ళు అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు కనీసము కసువు వీధులు ఊడ్చేదానికి కానీ లేదా పారిశుద్ధ్య పనుల్లో ఏదైనా బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కానీ ఇది ఎలాంటి డబ్బులు మంచినీరు ఏదైనా పైప్ లైన్ పోతే కానీ మిగిలిన వాళ్ళను తయారు చేసుకునేటంత డబ్బులు లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ డబ్బులన్నీ కూడా తీసుకొని వాడుకునేది। కానీ ముఖ్యమంత్రి జగన్ అంత కీర్తి నేను ఇది చేస్తే అది చేస్తే నాకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నేను చిరస్థాయిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటానని ఎట్లా కలలు కంటున్నాడో గ్రామ పంచాయతీ సర్పంచులు మండల ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా అదే కలలు ఉంటాయి వాళ్ళకనేది చంద్రమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి। వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని నువ్వు సోకులు పడుతూ వాళ్ళకి మాత్రమే ఏం లేకుండా ఊరికే ఎంగిల్ మిల్ మెత్తులు కూడా తీర్చకుండా పంచాయతీలను ఖాళీ చేసి వాళ్ళ ఐదేళ్ల పరిధిలో 2½ సంవత్సరం గడిచిపోయింది। ఇప్పటికే వాళ్ళు కూడా నీ మాదిరిగా నువ్వు ఎంత కీర్తి ప్రతిష్టలు ఎంత రాష్ట్రంలో పేరు ప్రతిష్టలు పొందాలని అనుకుంటున్నావో వాళ్ళు కూడా వాళ్ళ గ్రామస్థాయిలో వాళ్ళు కూడా అనుకుంటారు కదా నీకెందుకు ఆ జ్ఞానం లేకుండా పోయింది నువ్వే వీళ్ళందరికంటే గొప్ప। వీళ్ళందరూ ఈ ప్రెసిడెంట్లు నీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జెడ్పీ చైర్మన్లు వీళ్ళందరూ నీకు ఓట్లు వేసింటే నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అయినవా వాళ్ళకి మాత్రం ఏమి ఒక్క రూపాయి మెతుకులు విధించడం లే వాళ్ళకు వచ్చిన డబ్బులన్నీ నువ్వు తీసుకొని నువ్వు వాడుకొని నీ బట్టన్ నొక్కే కార్యక్రమానికి వాడుకొని వా పంచాయతీలను నిర్వీర్యం చేసినావు। ఈ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వచ్చినాడు ఈ టైంలో ఏం చేసినాడని ప్రజలందరూ మాట్లాడుతారంటే చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ దాటేసుకొని పోతాడారు। ఏంటి నీ పద్ధతి ఇది? పొద్దుటూరికి వచ్చినాడు 516 కోట్ల రూపాయలకు బోర్డు వేసినారు, ఈరోజుకు 1 రూపాయి ఖర్చు పెట్టలే దేనికి బోర్డు వేయడము? కడపలో బుగ్గ వంకకు మిగతా కార్యక్రమాలకు దాదాపు 1,500 కోట్లకు పునాదులు వేసినాడు, పునాది రాయి వేసినాడు, ఇంతవరకు అక్కడ డబ్బులు కేటాయించడం లే। రాష్ట్రంలో ఎక్కడ నువ్వు పోయినా కూడా అక్కడ ఏదో కొన్ని 100,000 రూపాయల కోట్లు నువ్వు శాంక్షన్లు ఇస్తున్నావే కానీ ఈ అవన్నీ నువ్వు ఇచ్చిన శాంక్షన్లు నువ్వు ఇచ్చిన ఇంప్లిమెంటేషన్లు జరగడం లే। పంచాయతీల్లో ప్రెసిడెంట్ల డబ్బును వాడుకునేవా నువ్వే ముఖ్యమంత్రివే?
దయచేసి ఇప్పటికైనా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలు తర్వాత ప్రభుత్వం కొనసాగించాలి. నీకెందుకు లేదు ముఖ్యమంత్రి అయినా నీకెందుకు తెలియదు గతంలో ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చేసిన ప్రభుత్వాలని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొనసాగిస్తుంది. మన తెలంగాణలో సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉండబడినప్పుడు చేసిన పనులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తర్వాత వచ్చినా కొనసాగిస్తుంది. నువ్వు గతంలో ఏదో చంద్రబాబుకు నీకు వైరం ఉంటే నీకు వ్యక్తిగత వైరం పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ డెవలప్మెంట్ మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో పేద ప్రజల మీద మీకెందుకు ఈ ఖర్చులు కార్పణ్యాలు? నీకు ప్రజల నుంచి సమాచారం వస్తూ ఉంటుంది. నీ సమాచారాన్ని నా ముందర, నా తండ్రికి ఇమేజ్ ముందర, నా ఇమేజ్ ముందర ఇవన్నీ ఎంత లేమని లెక్క పెట్టలేని పరిస్థితులు ఉండవు. తప్పకుండా నీకు ప్రజలు ఈ తప్ప సమాధి కట్టి తిడతారు. గతంలో గత మళ్ళా కొన్ని 10-15 సంవత్సరాలలో నీ ఊసే లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్లో పొద్దుటూరులో జరిగే పనులన్నీ కూడా మార్కెట్ యార్డ్ కానీ, ఆ పెన్న రివర్ మీద కట్టే బ్రిడ్జి కానీ బిల్లులు రాక స్లో అయిపోయినాయి, తొందరలో ఆపేస్తారని కూడా ఇంజనీర్ల దగ్గర నుంచి నాకు సమాచారం ఉంది. ఎన్నిటికీ ఫౌండేషన్ వేసినావు? అడిగిందే తడవుగా వెళ్ళాలి దేవాలయానికి 20 కోట్లు. 20 కోట్లు ఇంకొక 20 ఏళ్ళకైనా ఇచ్చావా? ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు మేము చూడలేదు, చూడబోమని కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. దయచేసి మీరు పద్ధతులు మార్చుకొని అన్ని ప్రాంతాలను అందరినీ సమానంగా చూసినప్పుడే ముఖ్యమంత్రి కాగలుగుతాడు. కానీ నువ్వు నీ వాళ్ళు గొప్పవాళ్ళు అయినంత మాత్రంతోనే, డబ్బులు సంపాదించుకునే మాత్రంతోనే, పదవులు సంపాదించుకునేంత మాత్రంతోనే గొప్పవాళ్ళు కారు. నీ ఎమ్మెల్యేలలో నీకు 70% వ్యతిరేకత ఉంది, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. దయచేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పెద్ద పెట్టండి. మీరు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి. ఎన్నో వాగ్దానాలు చెప్పినారు, ఏ అన్ని గాలికి వదిలిపెట్టినారో. మద్యపాన నిషేధం అనేది ఏముంది, ఎక్కడుంది? ఇంకా పెంచుతూనే ఉన్నారు.